ఈరోజు హార్వెస్ట్ వీడియో అండి. నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా నాకు మీరందరూ గుర్తొస్తారు. మీతో కలిసి మాట్లాడుతూ ఇలా హార్వెస్ట్ చేయడం అలవాటు అయిపోయిందండి. అందుకని ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తూ మీతోటి నేను మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను. తర్వాత మట్టి గురించి కూడా కొంచెం చెప్పానండి, పూర్తిగా వినండి. నేను నా గార్డెన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఎలా మట్టి కలుపుతున్నాను, ఎలా మొక్కలు పెడుతున్నాను, ఎలా హార్వెస్ట్ చేస్తున్నాను, అవన్నీ కూడా మీకు చెప్తూ వచ్చాను. నా పాత వీడియోస్ అన్నీ కూడా నేను చెప్పేవి కొత్తగా గార్డెన్ పెట్టుకున్న వారి కోసము. నేను చేసుకునేది అంటే నేను చేసే ఈ గార్డెనింగ్ పని చూసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేసుకుంటారు. వాళ్ళు కూడా గార్డెన్ని మెయింటైన్ చేస్తారు. ఎలా చేస్తే మనము టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేయగలుగుతాము, మనం హార్వెస్ట్ చేయగలుగుతాము మీ అనేది నేను మీకు చూపిస్తున్నాను. నమస్తే అండి, సూర్యకుమారిని. మరి ఈరోజు నేను చేసే హార్వెస్ట్ బెండకాయలండి. బెండకాయలు బాగా కాసినాయి. ముఖ్యంగా నేను ఇంచుమించు 3 రోజులుగా అసలు గార్డెన్లోకి రాలేదండి. నేను చాలా బిజీగా ఉండి రావడం అవ్వలేదు. దేవుని దయ వలన నాకు రాత్రులు వర్షం పడడం వల్ల మొక్కలకి వాటర్ ఇచ్చే పని కూడా లేకుండా ఉంది. ఇక హార్వెస్ట్ చేయడానికి కూడా నాకు పైకి రావడం అవ్వలేదు. అందుకని ఒక బుట్టడు బెండకాయలు దొరికినాయండి, కలర్ఫుల్ రెడ్ బెండ, గ్రీన్ బెండ. తర్వాత ములక్కాయలు కూడానండి, ములక్కాయలు కూడా బాగా కాసినాయి. నేను ఇంకా హార్వెస్ట్ చేస్తూ మీకు చూపించడం నాకు అలవాటు అయిపోయింది కదా, అందుకని హార్వెస్ట్ చేస్తూ నేను ఈ వీడియో తీస్తున్నాను. బెండకాయలని నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే చెప్పానండి, ఈ బెండ మొక్కలు ఇంక వేస్ట్ కాయు అనుకున్నాను. అందులోనే ఆ బెండ మొక్కలు పెట్టిన గ్రో బ్యాగ్ పెద్దదండి, అందులోనే నేను ఒక అరటి మొక్క కూడా పెట్టాను. అంటే బెండ మొక్కలు కొన్నాళ్ళు మనకి కాస్తాయి, తర్వాత తీసేస్తాము అనే ఉద్దేశంతో. ఈ బెండ మొక్కలేమో కాస్తూనే ఉన్నాయి, పాపం అరటి చెట్టు కూడా పెరుగుతుందండి దాంట్లోని. ఇప్పుడు నేను కోసేది రెడ్ బెండ అండి. ఈ రెడ్ బెండ్ కూడా చాలా బాగా కాస్తున్నాయి. నిజానికి అసలు ఎలాంటి ఫెర్టిలైజర్స్ అవి ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, కానీ చక్కగా నేను హార్వెస్ట్ చేయగలుగుతున్నాను. చాలా బాగున్నాయండి, బెండకాయల సైజ్ కూడా బాగా పెరుగుతున్నాయి. కానీ ఇవ్వాలి ఇక, ఎందుకంటే కాస్తూ ఉన్నాయి పాపం. తర్వాత అవి ఏమవుతుందంటే బలం లేకపోతే కాపు తగ్గిపోద్ది, తర్వాత ఏదైనా రోగం అటాక్ అవుతుందండి, మిల్లీ బగ్స్ కానీ ఏదైనా సరే. అందుకని మనం కొంచెం ఇప్పుడు ఇవ్వాలి. చూసారా రెడ్ బెండ్ ఎంత బాగా కాసినాయని. రెడ్ గ్రీన్ రెండు కూడా చాలా బాగా కాస్తున్నాయి. గార్డెన్ అంతా గ్రీనరీగా ఉంది. ఫ్లవర్స్ కూడా చక్కగా చాలా మంచిగా ఫ్లవర్స్ కూడా పోస్తున్నాయండి. ఆ ఫ్లవర్స్ వీడియో మీకు నెక్స్ట్ పెడతాను నేను. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ఇవి అన్నీ లెంగ్తీ అయిపోద్ది, చాలా బాగా పోస్తున్నాయి చూసారా. కానీ నేను ఇంకా చూసుకోలేదండి, వెనకాల ఉన్నాయి గ్రీన్ బెండకాయలు, అవి కూడా నేను కోస్తాను ఇప్పుడు. మొత్తం మీద నాకు బుట్ట నిండిపోయిందండి బెండకాయలతోటి. చాలా బాగా కాసినాయి రెడ్ బెండ, గ్రీన్ బెండ. విత్తనాలు పెట్టుకోండి, పెట్టుకుంటే చక్కగా ఇప్పుడు మనకి మొక్కలు చాలా బాగా వస్తాయి. నాకు వేసవికాలం కూడా బెండకాయలు చాలా బాగా కాసినాయి, వర్షాకాలం అయితే ఇంకా బాగా కాస్తాయి. కొంచెం మనం పోషకాలు మాత్రం బాగా ఉండేటట్లు మట్టి తయారు చేసుకుని మనం సీడ్స్ డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మట్టిని మనం ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటంటే, మనం వెంటనే విత్తనాలు పెట్టుకోవాలి. మనం దగ్గర తయారు చేసి ఉంచుకున్న మట్టి లేదు అన్నప్పుడండి 50% బట్టి సాయిల్ తీసుకోండి, 40% మాగిన పశువులు ఎరువు కానీ లేదా మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ కానీ తీసుకోండి. ఒక 5%కి మీరు ఇసుక తీసుకోండి, ఒక 5%కి వేపపిండి తీసుకోండి. ఎందుకంటే వేపపిండి చాలా అవసరం అండి, వర్షాకాలం మనకి చీడపీడల బాధ ఉంటుంది కాబట్టి వేపపిండి వేసుకోండి. అలాగే ఒక స్పూను లేదా ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్కి దాల్చిన చెక్క పౌడర్ వేసి మొత్తం అన్నీ కలిపేసేసి మనకి ఎందులో పెట్టాలి మీరు అనుకుంటున్నారో అందులో పెట్టేసేయండి. టబ్లో కానీ లేదా ఒకవేళ గ్రో బ్యాగ్లో కానీ పాట్లో కానీ పెట్టేసేసుకుని ఒక్క 2 డేస్ అలా వదిలేయండి, కొంచెం వాటర్ ఇచ్చేసి. అందులో ఉన్న అంటే ఏదైనా వేడి మనకి ప్రొడ్యూస్ అవుద్దండి, ఈ మాగిన పశువుల ఎరువు నుంచి అది ఏమైనా ఉంటే అది కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఒక్క 2 డేస్ లైట్గా వాటర్ ఇచ్చేసి మట్టిని అలా ఉంచి 3వ రోజున విత్తనాలు పెట్టేసుకోండి. చక్కగా మీకు ఎంత బాగా మంచి కాపు వస్తుంటే మరి చెప్పనక్కర్లేదు, మీరే దాన్ని ఫేస్ చేస్తారు. ఈ విధంగా మీరు
మట్టిని తయారు చేసుకుని సీడ్స్ పెట్టుకోండి. అవి బెండ విత్తనాలే కానీ ఆన్వ విత్తనాలు కానీ ఏదైనా సరేనండి, వెజిటబుల్స్కి మనము వెంట వెంటనే మనకి మట్టి కావాలి అనుకున్నప్పుడు, మనం సీడ్స్ పెట్టుకోవాలన్నప్పుడు నేను ఇలా చేసుకుంటానండి. ఒకవేళ నేనైతే ముందు నుంచే ప్లాన్ చేసుకుని, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, లేయర్ లేయర్గా నేను ఆకులు డ్రై లీవ్స్ వేస్తానండి, తర్వాత మట్టి వేస్తాను, కిచెన్ వేస్ట్ వేస్తాను, మట్టి వేస్తాను, కిచెన్ వేస్ట్ వేస్తాను, అలాగ నేను ఉంచేసేసి నేను తయారు చేసి ఉంచుకుంటాను. చూసారా ఆనపకాయ చూడండి, ఇది నేను లాస్ట్ వీడియోలో ఒక ఆనపకాయ ఉంచేసాను, అది సన్నగా ఉంది, ఇంకా తయారవ్వాలండి. ఇది నేను చెప్పాలంటే కోయడం లేట్ అయిందని చెప్పాలి, కానీ చాలా బాగా తయారైందండి. ఎంత లావుందో అని చాలా బాగుంది, మళ్ళీ హ్యాపీ అనిపించింది సైజు చూస్తేనే. ఇలాగ మనకి మన ఇంట్లో మనము మన టెరెస్ గార్డెన్లో మనం ఈ విధంగా మనం చక్కగా పెంచొచ్చండి, హార్వెస్ట్ చేయొచ్చు. మరి మనకి చక్కగా టబ్స్లో కానీ పాట్స్లో కానీ దేనిలో పెట్టినా వస్తుందండి, మడులే ఉండనక్కర్లేదు. మడులు ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ములక్కాయలు. ఈ ములక్కాయలు నేను గ్రో బ్యాగ్లోని పెద్ద సైజు టబ్లోని పెట్టానండి. చాలా సంవత్సరాలైంది, ఇంచుమించు 4-5 ఇయర్స్ అయిందేమో, నాకు రెగ్యులర్గా కాస్తూ వస్తున్నాయి ఇవి. నేనైతే మడిల్లో పెట్టాను, ఒక చెట్టు చాలా విపరీతంగా కాపు కాసిందండి. నేను ట్రిప్కి 80-70 కాయలు కోసేదాన్ని, ఆ చెట్టు పాడైంది. మరలా ఆ చెట్టు విత్తనాలు పడే మడిల్లోనే మొక్కలు వచ్చినాయండి, చాలా బాగా పెరిగింది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా బాగా పెరిగింది, కానీ అది సీడ్ తోటి పడిన మొక్క కాబట్టి పూత పూయడానికి కాపుకు రావడానికి టైం పడుతుందండి. ఈ లోపల నాకు గ్రో బ్యాగ్లో ఉన్న నా పాత మొక్కలు ఇవి చాలా బాగా కాపు కాస్తున్నాయి. ఎందుకంటే నేను మధ్య సమ్మర్లో చెప్పాను కదా, నేను సమ్మర్లోనే వీటికి పోషకాలు ఇచ్చాను. నేను ముఖ్యంగా ఎక్కువగా నేను వాడేదండి మాగిన పశువుల ఎరువు వాడుతుంటాను. ఆ మాగిన పశువుల ఎరువు, కాయగూరలు పాడైపోయిన కాయగూరలు, కుళ్ళిపోయిన కాయగూరలకు తయారు చేసిన మట్టి నేను తయారు చేసి ఉంచుకుంటుంటాను. అది కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాను. దానివల్ల అండి ఈ మొక్క పెట్టి ఇంచుమించు 4 ఇయర్స్ అవుతుందండి. మొక్కలన్నీ ఈ గ్రో బ్యాగ్స్లోని పాట్స్లోని పెట్టిన ఈ మొక్కలన్నీ కూడా 4 ఇయర్స్ ఈజీగా అయిపోయింది. అది చక్కగా నాకు కాపు బ్రహ్మాండంగా కాస్తున్నాయి. ఇప్పుడు చాలా ములక్కాయలు నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉంచితే ఇంకా లావు అవుతాయి, కానీ నేను పైకి రావడం ఏమాత్రం టైం లేక రాలేదనుకోండి, ములక్కాయలు కూడా ముదిరిపోతుంటాయి. అందుకనే కాస్త లేతగా ఉండగానే కోసేస్తున్నానండి. ములక్కాయలు కూడా చక్కగా తయారైపోయినాయి. ఇకపోతే అండి టేబుల్ నిమ్మ అండి, టేబుల్ నిమ్మ కూడా బాగా కాసినాయి గుత్తులు గుత్తుల కింద. అవి కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. నేను సమ్మర్లో చేసినంత పని ఇప్పుడు నేను వర్షాకాలం గార్డెన్లో చూడట్లేదు, చేయట్లేదు, టైం ఉండట్లేదండి. ఉండి చేసుకుంటే ఇంకా మరి ఎలాగా ఉంటుందో కాపు, నాకు టైం కుదరట్లేదు. కానీ సమ్మర్లో మనం తీసుకున్న జాగ్రత్తలు వర్షాకాలంలో మనకి చక్కగా మంచి కాపు కాస్తుందండి. ఇప్పుడు మరలా మనము వచ్చే వింటర్లో మనకు మంచి కాపు తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఈ సీజన్లో చేయవలసిన పనులు చేసుకోవాలి, సీడ్స్ పెట్టుకోవాలి. మట్టి తయారు చేయడం అనేది వర్షాకాలము బాగా తయారవ్వదండి. అందుకనే నేను చెప్పిన విధానంలో, అంటే మట్టిని మనం మాగిన పశువులు ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ కలుపుకుని ఇసుక కలిపి పెట్టుకోండి. ఈ టైంలోని మరి కోకోపీట్ కలపద్దు. వర్షాకాలము కోకోపీట్ కలిపి పెట్టిన మొక్క పాడైపోద్దండి, వేర్లు కుళ్ళిపోయినట్టు అయిపోతాయి. అందుకని శాండ్ కలుపుకుని పెట్టుకోండి, ఒక 10%, ఒక కుండీని బట్టి సైజుని బట్టి మీరు అలా పెట్టుకుంటే, అలా మట్టి తయారు చేసి పెడితే పాట్లోని చాలా చక్కగా మనకి మొక్క ఏ విత్తనం పెట్టినా కూడా చక్కగా మొక్క వస్తుంది, పెరుగుతుంది, పూత కాపు వస్తుంది. ఆ విధంగా తయారు చేసి పెట్టుకోండి. సీడ్స్ పెట్టుకునే సమయం ఇప్పుడు ఇది. ఫ్లవర్స్ కూడా మనకి ఏదైనా సరే ఇప్పుడు మనం ఆ సీడ్స్ పెట్టి మనకి మొక్కలు వస్తున్నప్పుడు వర్షం కింద రాక పట్టకుండా కొంచెం షేడ్లో పెట్టుకోండి. డైరెక్ట్ వర్షం ఆ లేత మొక్కల్ని పైకి రాకుండా చేస్తుందన్నమాట. నేను చెప్పేవన్నీ కూడా కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి, తెలియని వాళ్ళ కోసం నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. కాబట్టి మీరందరూ కొత్తగా చూసే వాళ్ళందరి కోసం నేను ఇచ్చే టిప్స్ అండి. తప్పకుండా నేను చేసేవి మీకు నేను చెప్తున్నాను, మీరు కూడా చక్కగా గార్డెన్ మెయింటైన్ చేసుకుంటారని. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే కదా ఈ గార్డెన్స్ కోసం చూస్తుంటారు, టెరెస్ గార్డెన్ గురించి. ఇకపోతే మనము చక్కటి మన ఎలాంటి కెమికల్స్ లేని కాయగూరలను, ఫ్రూట్స్ని మనము హార్వెస్ట్ చేసుకుని మనము మన ఇంటి వాళ్ళని చక్కగా తినగలుగుతాము.
ఎలాగో మనం ఇంట్లో ఉన్న వాళ్ళమైతే హౌస్ వైఫ్స్ అయితే ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఒక రకమైన ఎక్సర్సైజ్ మంచి ఫుడ్ని మనము మన కుటుంబ సభ్యులకి ఇచ్చిన వాళ్ళం అవుతామని నేను అనుకుని నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి మరి మీరందరూ కూడా ట్రై చేయండి చక్కగా మొక్కలు పెంచుకోవడానికి. చక్కగా గార్డెన్లోకి రాగానే ఎంత బాగుంటుందనండి, కాదంటే పని ఉంటుంది. క్లీన్ చేసుకోవాలి, మట్టి తయారు చేసుకోవాలి, వాటికి ఏమైనా చీడపీడలు వస్తే వాటిని మనం చూసుకుని వాటికి మందులు కొట్టుకోవాలి. నేను చీడపీడల కోసం కూడా నేను బయట నుంచి ఏమి కొనండి, పచ్చిమిరపకాయలు అల్లము కలిపండి, మిక్సీ వేసేసి అది వడపోసేసి క్లాత్లో వేసి వడపోసేసి కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసి స్ప్రే చేసేస్తుంటాను. వెల్లుల్లిపాయ తోటి తర్వాత ఇంగువ ఇలాంటి ఐటమ్స్ అన్నీ నేను కలిపి వాటర్లో కలిపండి నేను ఇచ్చేస్తుంటాను. ఇదిగోండి టేబుల్ నెంబర్ అని చెప్పాను కదా, అది కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ టేబుల్ నెంబర్ హార్వెస్ట్ చాలా అంటే ఈ కాయలు చాలా పులుపు ఉంటాయండి పండు రంగు వచ్చినా కూడా, కానీ ఇందులో కొంచెం మనం తేనె కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చును. చూసారా ఇదిగోండి గుత్తులు గుత్తుల కింద ఎంత బాగా కాసిందని, కాదంటే ఎంత పండినా కూడా ఇది కొంచెం పులుపు ఉంటుంది, నాకు చాలా ఇష్టము. మనం టేబుల్ నెంబర్ చాలా ఈజీగా పెంచచ్చండి. కుండీల్లో మనం నేను చెప్పిన మట్టి ఎలాగా కలిపి పెట్టుకుంటాము అలాగా మట్టి కలిపి పెట్టుకుంటే అండి, అంటే లేయర్ లేయర్గా నేను వేసే మట్టి విధానం అయితే అది మట్టి తయారయ్యాక మొక్క పెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం మీరు మొక్క పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ మట్టిలా తయారు చేసుకోండి. మట్టిని మాగిన పశువుల ఎరువుని కొన్ని ఇసుకని కలిపేసేసి అప్పుడు మీరు పెట్టుకోవాలి. నేను చెప్పిన పాళ్ళు ముందుగా నేను చెప్పాను కదా అది. ఇదిగోండి మరి ఇలాగ నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఈరోజు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. నా ప్రేయర్ అండి, పరిశుద్ధులైన తండ్రి పరలోకమందున ప్రభా మీకు వందనాలు ప్రభా. ఇచ్చిన పంట కొరకే మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రభా మరి ఇలాగే మా ప్రియులు నైనా మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి గార్డెన్ కొత్తగా పెట్టుకునే వారందరికీ మీరు తోడే ఉండి సహాయం దయచేయండి. చీడపీడల బాధ లేకుండా సహాయం దయచేయండి. వర్షం ఎంత కావాలో అంతే దయచేయండి. రైతులను కూడా నైనా మీరు దయతో జ్ఞాపకం చేసుకోమని, మా దేశ ప్రజలను ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించమని నజరేయుడనేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.